naša vavla, a šu ne spe mande, me lavla, a je gravla, tu maj šu kar hotel. Pasani pasimi, bichi na misimi, dusa dusa lade, kumma kumma lade, kumbani kumbani vasani chilmi, namanani lade, vasani chilmi, namanani lade. Nuleta leta toni puta puta vasi vadi vadi koni, chiguranta asa madilo naregi chiru navu vasi poni. Virise virise magani deku, virise virise magani deku, virise virise magani deku. కాదు మమ్మీ, ఇందాక నేను సింధు జరిగిందంతా ఇమ్రాన్కు చెప్పాము. వాళ్ళ నాన్న చేస్తున్నది తప్పు అని ఇమ్రాన్కి అర్థమైంది. మహి ఎంత మంచివారో కూడా అర్థమైంది. మహి అంటే తనకు చాలా ఇష్టం. మీరస్సలు కంగారు పడకండి, మాకేమీ కాదు. ఏమో బాబు, నాకు మాత్రం భయంగానే ఉంది. ఈ దినము నుండి ఇక నాకు నిద్రే ఉండదు. నా మాట విని వాణ్ణి పంపించేయమ్మా. అబ్బబ్బబ్బా, ఏం కాదంటున్నాను కదా, ఇంకా మీరు కాసేపు ఊరుకోండి. హాయ్ దేవి. హాయ్. ఇమ్రాన్ గురించి అన్నయ్య చెప్పారు. ఏడి పిలుస్తాను. ఇమ్రాన్, ఇమ్రాన్ బాబీ. ఇదిగో మున్నాబాయి తమ్ముడు దుర్గా. హాయ్. హాయ్ ఇమ్రాన్. అన్నయ్య నీకు మా కన్స్ట్రక్షన్స్ అన్ని చూపించమన్నారు, వస్తావా? వస్తాను వస్తాను. అదండి బాబీ. దేవి రాదు, కొంచెం రెస్ట్ తీసుకోవాలా, నువ్వు పో. అవును ఇమ్రాన్, నేను ఇక్కడ కాసేపు ఉంటాను, నువ్వు దుర్గాతో వెళ్ళిరా. ఓకే. ఏమన్నా కావాలంటే దుర్గాని అడుగు, మొహమాట పడకు. డోంట్ వరీ దేవి, నేను చూసుకుంటాను. బాయ్. బాయ్. పో నాయనా పో, తలవలి వచ్చేసినది నీ వల్ల, కొంచెం సేపు పండుకుంటాను. నువ్వు ఎక్కువసేపు పడుతూ ఒంటరిగా ఉండగే పెద్ద కరి. అలాగే. వీడి వల్ల నేను గుండాగి సచ్చే మాదిరిగా ఉన్నానే. ఏమైంది? వచ్చేసారా? ఇమ్రాన్ ఏడి? ఉయ్యాల ఉగందే ఇంట్లోకి రాడు కదా. తన వల్ల ఏ ప్రాబ్లం రాలేదుగా? నాట్ అట్ ఆల్. దుర్గా మన కన్స్ట్రక్షన్స్ అన్ని అతనికి చూపించాడు. ఇమ్రాన్ చాలా సంతోషంగా ఉన్నాడు. మీరెందుకు అలా ఉన్నారు? ఏం లేదు. డిన్నర్ చేద్దామా? మీరు కూర్చోండి, నేను ఉయ్యాలు ఊపుతాను. ముందు నేను నీతో మాట్లాడాలి, కూర్చో. నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఓ, ఏం చేయాలి? మున్నాబాయ్ మీ అబ్బును జైలుకు పంపించాడని చెప్పాను కదా, ఎందుకు పంపారో కూడా అర్థమైంది కదా. అయ్యింది. వెళ్ళి బాయ్తో ఆ విషయం చెప్పు. నాకంతా తెలుసు మున్నాబాయ్,
మా అబ్బు మంచివాడు కాదు, అందుకే మీరు జైలుకు పంపించారు, నాకేం బాధ లేదు అని చెప్తావా? చెప్తాను. పద. ఉన్నాబాయ్. హా ఇమ్రాన్, బాగా ఎంజాయ్ చేసావట? హా బాయ్, బాబీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అక్కడ ముసలావాడు ఉన్నారు, బావు అన్నాను, భయపడి కింద పడిపోయారు, కడవలి కడవలి అని అరిచారు. ఇమ్రాన్, నువ్వు బాయ్తో ఇంకేదో చెప్పాలని వచ్చావు కదా? హా బాయ్, నాకు అంతా తెలిసింది, మీరు నా అబ్బుని జైలుకు పంపించారు. అబ్బు మంచివాడు కాదు, చాలా మందిని చంపబోయాడు, అందుకే మీరు అబ్బుని జైలుకు పంపించారు. మీరు మంచివాళ్ళు మున్నాబాయ్, అవరబ్బు చాలా చెడ్డవాడు. వెళ్ళొచ్చా మీరు? సార్, డీజీ సార్, మైదర్ సార్ నీ మీద చార్జెస్ డ్రాప్ చేశారు. నువ్వు మారావన్న నమ్మకంతోనే నిన్ను వెళ్ళనిస్తున్నారు. యు ఆర్ ఫ్రీ టు గో. నిజంగానా సార్? ఎస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. డీజీ సార్, మహితర్ సార్, చాలా చాలా థ్యాంక్స్ సార్. వాళ్ళని మోసం చేయాలని ప్రయత్నించక మీరు నమ్మకంతో పోలిస్తున్నారు. ఆ నమ్మకాన్ని విరిచేయకు, ఎక్కడున్నా వెతికి పట్టుకుంటారు. లేదు సార్, ఎప్పటికీ అలా చేయను. నా ప్రాణం పోయినా చేయను సార్. అమ్మి బాబా దగ్గరికి వెళ్ళిపోతాం, ఎక్కడే వెళ్ళిపోతాం. ఏం లేదు, నువ్వు వెళ్ళి పడుకో. అబ్బా ప్లీజ్ మహి, ఏంటిది? మీరు ఇలా ఉంటే నేను పడుకోగలనా? అయినా ప్రాబ్లం ఏంటో ఎందుకు నాతో షేర్ చేసుకోవట్లేదు? ప్లీజ్ నా నుంచి ఏది దాచకండి, అప్సెట్టింగ్గా ఉంటుంది. దాచడం కాదు దేవి, నీకు టెన్షన్ ఉండకూడదని. మీరు చెప్పకపోతేనే టెన్షన్ ఉంటుంది, చెప్పండి ప్లీజ్. అప్పుడు అఫ్జల్ ఖాన్ ప్లాన్ చేసినట్టు ఇప్పుడు గురుభాయ్ ఇక్కడ బాంబ్ బ్లాస్ట్లు ప్లాన్ చేస్తున్నాడని నాన్న అనుమానం. బాంబ్ బ్లాస్టా? అవును దేవి, ఆ నక్కులు మళ్ళీ అమాయకుల్ని చంపాలని ప్లాన్ చేస్తున్నారు. నాన్న వాడిని ఇంట్రాగేట్ చేస్తానన్నారు, కానీ ఈలోగా ఏదైనా జరిగితే ఆపడం ఎలా? వాడు ఎక్కడెక్కడ బ్లాస్టులు ప్లాన్ చేస్తున్నాడో, ఎప్పుడు ప్లాన్ చేస్తున్నాడో తెలుసుకోవడం ఎలా?
ఒక్కొక్క నక్కుని భూమి మీద లేకుండా చంపేయాలనుంది. ఇమ్రాన్, అదే మహి ఇమ్రాన్ని కిడ్నాప్ చేసినట్లు డ్రామా ఆడి అఫ్జల్ ఖాన్ని ఆపారు కదా, ఇప్పుడు కూడా ఇమ్రాన్ మన దగ్గరున్నాడు, మళ్ళీ అదే పని చేయొచ్చు కదా. ముందు అదే అనుకున్నాను, కానీ ఇంకా వాళ్ళు దానికి పడరు. నేను ఇమ్రాన్ని ఏమి చేయనని వాళ్ళకి తెలుసు. అప్పుడు కూడా ఇమ్రాన్ని కిడ్నాప్ చేసినట్లు డ్రామా ఆడానే తప్ప తన మీద ఒక్క వేలైనా వేయలేదు. అందుకే గురుబాయ్ ధైర్యంగా నన్ను బయటికి పంపించడానికి ఇమ్రాన్ని చంపుతానని బెదిరించాడు. ఆ నా కొడుక్కి తెలుసు అలాంటి నేను రియాక్ట్ అయి బయటికి వెళ్ళిపోతానని. ఇప్పుడు నేను ఇమ్రాన్ అడ్డం పెట్టుకుని బెదిరిస్తే ఎవరు నమ్మరు. ఇప్పుడు నేను ఇమ్రాన్ అడ్డం పెట్టుకుని బెదిరిస్తే ఎవ్వరు నమ్మరు. మరి ఎలా మహి? నాన్న వచ్చేలోగా ఏం జరగదని అనుకుందాం. ఈలోగా ఇమ్రాన్తో మాట్లాడతాను. తాను అమాయకుడు కాబట్టి తన వల్ల ప్రమాదం లేదనుకుని తన ముందు ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చు, చూద్దాం. పొద్దునే తలవలి అంటున్నా? ఏమి చెప్పేది సెల్వా, రాత్రంతా నిద్ర ఏ లేదు, కళ్ళు మూసుకునినానంటే చాలు ఒకటే కలలు, దేవిని గొంతు నుంచి చంపేసినట్టు, మగ్గిని కత్తితో పొడిసేసినట్టు. అవేం దరిద్రపు కలలమ్మా? అఫ్జల్ ఖాన్ కొడుకును కొంపలో తెచ్చి పెట్టుకుంటే అంతకన్నా దీని కలలు ఏడ వస్తాయిరా. అవునన్నయ్య గారు, నాకు రాత్రంతా పీడ కలలే. ఇదిగో సెల్వా, నీవు ఏమి చేస్తావో నాకు తెలియదు, అంత పైత్యకారిని మాత్రం ఆడ నుంచి పంపించేయాలా? నేరుగా చెప్తే అల్లుడు గారు వినరు, దేవి అంతకన్నా మొండిది. ఆర్కే అన్నయ్య గారితోనూ శాంతి గారితోనూ చెప్పిస్తే మంచిదనుకుంటాను. అది నడకాదు, ఆ కుటుంబంలో అందరికీ ఆకాశం అంత పెద్ద మనసులు కదా, పోనీలే పోనీలే అంటారు. వాళ్లతో కాదు కాని నీవు ఇంకేమైనా సెయ్. నీది ఆకాశం అంత పెద్ద మనసే, లేకపోతే నలుగురు అనాథ పిల్లలకి నీ ఇంట్లో ఆశ్రయమిస్తావా? అది వేరే, వాళ్ల వల్ల నీకు హాని ఉంటుంది అంటే ఇవ్వను కదా. ఇమ్రాన్ వల్ల ఏ హాని ఉండదని మహీ చెప్తున్నారు కదా. అయ్యో, వాడు నా గొంతు పట్టుకునినాడు సెల్వా. అసలే దేవి గర్భవతి, ఎందుకొచ్చిన తలనొప్పి? ఆ అబ్బాయిని పంపించేయమని మీరే అల్లుడు గారితో చెప్పండి అన్నయ్య గారు. మనకు మాత్రమే నా దేవి మీద ప్రేమ, మహికి లేదా? మనకు కేవలం ప్రేమే, మహికి దేవి ప్రాణం, తనకేమైనా కానిస్తాడా? అనవసరంగా గొడవ పెట్టుకోకండి, అంతా మహి చూసుకుంటాడు. అంతగా నిద్ర రాకపోతే నిద్ర మాత్రలో వేసుకోండి. హలో సింధు, నాకు ఒక ఐడియా వచ్చింది అంకుల్, కథ గురించి వచ్చి చెప్తాను. ఇప్పుడు రానంకుల్? ఇప్పుడు రా తల్లి. అలాగే, బాయ్ అంకుల్. బాయ్ తల్లి. ఇమ్రాన్, నువ్వు మీ మామయ్య దగ్గర ఉన్నప్పుడు ఎవరెవరిని చూసావు? నీతో ఎవరెవరు మాట్లాడారు? ఎవరిని చూడలేదు, ఎవరితోనూ మాట్లాడలేదు. ఫైజల్, మాము అంతే. రూమ్ లో పెట్టి లాక్ చేసేసేవాళ్ళు మున్నాబాయ్. ఫైజల్ వచ్చి తాళం తీస్తాడు, అన్నం పెడతాడు, మందులిస్తాడు, తాళం వేసుకుని వెళ్ళిపోతాడు. నేను అన్నం తినకపోతే మాముకి ఫోన్ చేస్తాడు. మాము ఫోన్ తీసుకుని, ఇమ్రాన్ తూ అచ్చావో కానా కావో, లేదంటే అబ్బుకి కోపం వస్తుంది, ఇంతే మాట్లాడతాడు. ఇది కాక ఎవరు నీతో ఏమి మాట్లాడలేదా? నీ ముందు ఫోన్ చేయడం గాని
ఎవరితోనైనా మాట్లాడడం కానీ లేదు మున్నా బాయ్. సరే హాయ్ పాటి. ఎనమ్మా సౌఖ్యమా? మీరేంటి ఈ టైంలో నిద్ర? ఎదుకులే అడుగుతావు, వా. సెల్వా సెల్వా, సింధు వచ్చినది. హాయ్ అంకుల్. హలో సింధు, కూర్చోమ్మా వచ్చేస్తున్నాను. సింధు బాగున్నావా? ఏంటమ్మా ఏదో చెప్పాలన్నావు?